నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఎంతో కాలంగా అనుకున్నటువంటి పనులన్నీ విజయవంతంగా ఈరోజు ప్రారంభించగలుగుతారు దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించుకోగలుగుతారు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు మనోహరమైన ప్రదేశాలను సందర్శిస్తారు చిన్ననాటి మిత్రుల్ని బంధువుల్ని కలుసుకుంటారు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే విధంగా ఉన్నటువంటి మీరు చిన్నతనంలో తిరిగినటువంటి ప్రదేశాలని వాటిని పరిశీలించుకోవటం వల్ల ఓ రకమైనటువంటి ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఎప్పుడూ రొటీన్ జీవితంలో ఉండి గడియారంతో పాటు పరిగెత్తే మనం ఈ రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎందుకు దూరం అయ్యామా దూరమై మనం సాధించిందేంటి అనేటువంటి ప్రశ్న కూడా మనసులో ఉదయిస్తుంది కానీ కాలంతో పాటు మనం నడవాలి కాబట్టి ఈ విధంగా చేయక తప్పలేదని మీకు మీరుగానే సర్ది చెప్పుకుంటారు ఆత్మీయులైన వారికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తులకి కొంతమంది మంచి వర్గానికి మనం చాలా దూరంగా ఉండిపోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పని మీరు మానసికంగా భావిస్తారు అదే కోణంలో వాళ్ళందరికీ కూడాను మీ చేతుల్లో ఉన్న సహాయాన్ని చేస్తారు ఏదైనా శుభకార్యం వచ్చినా మీ నేను అండగా ఉంటాను మీరేమి ఆందోళన పడవద్దు అని అందరికీ ధైర్యం చెప్పగలుగుతారు పది మందికి సహాయం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే ఈ మాటని అనగలుగుతారు అందరి విషయంలో కాదు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అందుకు సంబంధించినటువంటి చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ వారం అందులో ఏమాత్రం సందేహం లేదు పెళ్లి కానటువంటి మగ విషయంలో కూడాను సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి సంబంధం కుదురుతుంది ఏజ్ బాధయిపోతుందని చెప్పని భయపడుతున్న వాళ్ళకి భగవంతుడే ఊరట కలిగించినట్టుగా సంబంధం కుదర్చడం అనేది జరుగుతుంది అదే కోణంలో పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఆకస్మికంగా ఒక దారికి రావటం మీ మానసికమైనటువంటి సంతోషానికి మరో కారణం అవుతుంది అదేవిధంగా ఎంతో కాలంగా పరిష్కారంగానేటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం కావటం వ్యాపారపరంగా నూతనమైనటువంటి భాగస్వాములు చేరటం వ్యాపార పరమైనటువంటి సంస్థ మరింత బలంగా తయారవటం మీకు సంతోషం కలిగించే అంశాలుగా మిగులుతాయి వ్యవసాయ సంబంధమైన విషయాలు మాత్రం అంత ఉత్సాహపరిత భరితమైనటువంటి ఫలితాలు ఏమీ గోచరించట్లేదు కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం లభించకపోవటం మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను ఈ ఈ సమాజంలో కష్టపడి బతికే వాళ్ళకి రోజులు లేవేమో అనేటువంటి భావన మీ మనసులో నెలకొంటుంది ఆ రకమైన వైరాగ్యం కలుగుతుంది విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వీటిల్లో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళు మేము క్షేమంగా ఉన్నామనే సమాచారం మీకు తెలియజేస్తారు వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు బాగున్నామని అనే విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు కొంతమంది విషయంలో మీరు ఆర్థికపరమైన సహాయాన్ని అందించి మీరు అక్కడే ఉండి ప్రయత్నాలు చేసుకోండి మీరేమి దిగులు పడద్దు మేమున్నాం అనేటువంటి ధైర్యాన్ని కూడా మీరు చెప్తారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములిగా తోటి దీపారాధన చేయటం లక్ష్మీ తామర ఒత్తులతోటి తెల్లజిలేని ఒత్తులతోటి ఓం నమ శివాయ ఒత్తులతోటి ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చాలా మంచిది అదేవిధంగా సుమంగళి పసుపుతోటి పరిమళ గంధంతో అమ్మవారికి కానీ అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇందువల్ల వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఆ రకమైనటువంటి సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరావళి కుతోటి లక్ష్మీ చందనంతో పరిమళ గంధంతో మహాలక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్ద ప్రతిరోజు కూడాను రెండు తులసి దళాలు ఉంచడం వల్ల స్వామివారికి నమస్కారం చేసుకొని రెండు సామ్రాని గడ్డీలు వెలిగించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు మీరు పఠించేట్లయితే మానసికమైన ప్రశాంతత కార్యసిద్ధి జరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి యోగా మెడిటేషన్ వల్ల ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానివ్వండి ఆహారపరంగా మీరు మార్పు చేసినటువంటి పద్ధతులు కానివ్వండి అవి వికటించే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రేమ సంబంధమైన పెళ్లి సంబంధమైన వ్యవహారాల్లో మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు దాని పెద్దలకు చెప్పడానికి భయపడతారు మీ మనోభావం ఎవరికీ అర్థం కాకుండా మీరు నడుచుకోగలుగుతారు ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది స్త్రీలకు సంబంధించి ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి చాలామంది వ్యక్తుల గురించి వాళ్ళ సమస్యల గురించి మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి పరిష్కారాలు వెతకాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ప్రతిరోజు ప్రతి రత్య కూడాను సర్వరక్షురణంతో సర్పదోష నివారణ చురణంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి అవుతాయి అదేవిధంగా ప్రతిరోజు పతి కూడాను కూడాను అనేటువంటి పొడితోటి చాలా మా విశిష్టమైనటువంటిది ఆ అనే పొడి దాంతో పొద్దున సాయంత్రం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం వల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చీడ పీడ నరదృష్టి పంద దృష్టి గురదృష్టి మొత్తం అన్ని రకాల దరిద్రాలు పోతాయి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది మీకు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఓసారి దాన్ని వాడి చూడండి అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి చదువుకోవటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వాటిల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకొని జాగ్రత్తగా మీరు కృషి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే కుంభరాశి వారికి ఆరు సంవత్సరాల పాటు రాజయోగం ఉంది మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది ఈ ఆరేళ్లలో మీరు జీవితంలో సెటిది కాగలుగుతారు ఉద్యోగము అందులో స్థిరత్వము పెళ్ళి పిల్లలు ఇవన్నీ కూడా ఈ ఆరేళ్లలో మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి శని వల్ల అఖండమైనటువంటి యోగం అనేది కుంభరాశి వారికి మీనరాశి వారికి కలుగుతుంది శనేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సాధించడానికి ఎనిమిది శనివారాలు సరికి తైలాభిషేకం చేసి అఘోర బాస్పత్ హోమం చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి ఉన్నతమైనటువంటి స్థితిని మీరు పొందగలుగుతారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి